हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंदरू, नेनैते चाला बागुन्नानु। अंड ई रोज वीडियोलो नेनु मीतो ओक टेस्टी रेसिपीनी शेर चेसुकोबोतुन्नानु। अदोच्चेसी चिकेन पकोडी। सो मरी दान्नि इंट्लोने ईजीगा एला प्रिपेर चेस्तारो चूसेयंडि। దీనికోసం ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ ని శుభ్రంగా కడిగి అందులో ఒక 1/2 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ salt మొత్తం చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషస్ మారినేట్ అవడానికి పక్కన పెట్టుకోవాలి। ఇలా చికెన్ మొత్తానికి salt అప్లై చేసి మారినేట్ చేయడం వల్ల చికెన్ ఫ్రై అయిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంటుంది। అండ్ ఇప్పుడు 15 నిమిషస్ తర్వాత ఈ చికెన్ లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 टीस्पून गरम मसाला, 1 टीस्पून चिकन मसाला, 1/2 टीस्पून टेस्टिंग सॉल्ट, 2 टीस्पून कॉर्नफ्लोर, 1 टीस्पून बीएम पिंडी, 2 टीस्पून चिनग पिंडी एंड नेक्स्ट 2 टीस्पून अल्लम वेल्लुल्ली पेस्ट। सो ई अल्लम वेल्लुल्ली पेस्ट ग्रीन गा उंदेंटी अनुकोवद्दु, मेमु इंदुलो कोत्तिमीर कूडा याड चेस्तामु, सो अंदुकनेसे अदि ग्रीन गा उंटुंदी। అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను। అండ్ ఇది టోటల్లీ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు। తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను ఇలా తుంచి వేసుకోవాలి। అండ్ నెక్స్ట్ కొన్ని కరివేపాకుల్ని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి। సో ఈ కరివేపాకు మరియు కొత్తిమీరను ఇలా తుంచి వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। అండ్ ఇందులో వాటర్ అస్సలు కలుపొద్దు, ఎందుకంటే చికెన్ లో వాటర్ ఆల్్రెడీ రిలీజ్ అయ్యి ఉంటుంది। మెయిన్లీ ఇందులో salt కలుపొద్దు, ఎందుకంటే ముందుగానే salt వేసి మారినేట్ చేశారు కదా। ఒకవేళ తక్కువగా ఉంటే మీరు చెక్ చేసుకొని కలుపుకోండి। ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। సో ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చికెన్ మొత్తానికి ఈ మసాలాలు బాగా పడతాయి। సో జస్ట్ 1 అవరే కాదు, మీరు కావాలంటే నైట్ అంతా పెట్టుకోవచ్చు। అలా నైట్ మొత్తం చికెన్ ని ఫ్రిజ్ లో పెడితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది। సో చూసారు కదా, 1 అవర్ తర్వాత చికెన్ ని ఫ్రిజ్ లో నుంచి తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అండ్ స్టవ్ ని మాత్రం సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే చికెన్ పైన ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది। సో అందుకనేసి మంటను కొంచెం సిమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకోండి। సో ఇక చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। అండ్ ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేడమే। సో చూసారు కదా, చికెన్ పకోడీ రెడీ। అండ్ దీని టేస్ట్ కూడా అచ్చం బయట బండిలో దొరికే చికెన్ పకోడీ లానే ఉంటుంది। సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది। అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।